ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం ఎలా అందుతుందో టీఎస్ 24 న్యూస్కి తెలిపిన రంగారెడ్డి వైద్య సూపరింటెండెంట్ వరదాచారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తుంటే వాటిని దుర్వినియోగం చేస్తున్న సమస్య టీఎస్ 24 న్యూస్ ఛానల్ దృష్టికి రావడం జరిగింది. ప్రతి మంగళవారం ఏరియా కొండాపూర్ ఆసుపత్రిలో నిర్వహించే వికలాంగుల సదరణ క్యాంపులో ముడుపులు ఇవ్వనిదే వికలాంగులకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదని సూపరింటెండెంట్ వరదాచారిని అడగడం జరిగింది. దీనికి స్పందించిన సూపరింటెండెంట్ ఇలాంటివి గతంలో జరిగేవని, ప్రస్తుతం ఆయన ఏరియా ఆసుపత్రి బాధ్యతలు తీసుకొని గత 8 నెలలుగా ఎలాంటి అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. పాలు ఇస్తున్నారా మీకు? బ్రెడ్ అది ఉంటారు, మందులు మంచిగా ఇస్తుండ్రు. కేసీఆర్ తత్ర మంచిగా ఇచ్చిండ్రు. కేసీఆర్ కిట్ మీకు వచ్చే ఇంకా రాలేవు, డబ్బులు రాలేవు, రావాలి. ఇక్కడ వాతావరణం పరిస్థితి, ఆసుపత్రి సిబ్బంది ఎట్లా ఆకాంక్షలు? మీరు ప్రతినిధులకు చాలా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి ఈ విషయాలు తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సార్ మొత్తం మన ఈ ఏరియా ఆసుపత్రిలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్? ఇప్పుడు ఏరియా హాస్పిటల్ ఇప్పుడు నామకరణం మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా చేంజ్ అయ్యి అమ్మబడింది. కొత్త రంగారెడ్డి జిల్లా అయినందుకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయింది. దానిలో మనకి ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కొండాపూర్లో టోటల్ స్టాఫ్ అన్ని విభాగాలు మొత్తం అన్ని కలిపి 185 మంది దాకున్నారు. సో 185 మంది అన్ని విభాగాలు, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ డాక్టర్స్, ఫ్రమ్ టాప్ టు బాటమ్ డాక్టర్స్ నుంచి కింద అటెండర్ స్థాయి వరకు టోటల్గా 185 మెంబర్స్ పనిచేస్తున్నారు. అయితే ఈ రాత్రి ఈ ఉదయం ఎంతమంది, రాత్రి ఉదయం ఎంతమంది, రాత్రి ఎంతమంది చేస్తారు సార్ మన సిబ్బంది? ఇప్పుడు ఉదయం పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం 185 మంది ఉంటారు. మళ్ళీ మధ్యాహ్నం షిఫ్ట్ అంటే టోటల్ మొత్తం 3 షిఫ్ట్లుగా విభజించి మనము నడిపిస్తున్నాం హాస్పిటల్. మార్నింగ్ 8 to 2 ఒక షిఫ్ట్, 2 to 8 ఒక షిఫ్ట్, మళ్ళీ నైట్ 8 o'clock నుంచి మార్నింగ్ 8 o'clock వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది. సో ప్రతి షిఫ్ట్లో ఇప్పుడు మధ్యాహ్నం అంటే 2 గంటల నుంచి 8 గంటల షిఫ్ట్లో మొత్తం స్పెషాలిటీ డాక్టర్స్, సిస్టర్స్ అంతా కలిపి ఒక 25 నుంచి 30 మంది దాకా ఉంటారు. మళ్ళీ నైట్ షిఫ్ట్ రాత్రి 8 నుంచి మరుసటి రోజు పొద్దున 8 గంటల వరకు మళ్ళీ 20-30 మంది స్టాఫ్ వరకు ఉంటారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి ఇప్పుడు మనం ఇచ్చేసాం. ఈ సందర్భంగా మనం రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న సూపరింటెండెంట్ గారు వరదాచారి ఇక్కడ మాధవ సేవ అనే నానోటిని విని అంచెలంచెలుగా ఆసుపత్రి సిబ్బందితో పాటు ఇబ్బంది లేకుండా ఆసుపత్రి కోసం ఎన్నలేని కృషి చేసి ఇక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని సమస్యలు టీఎస్ 24 దృష్టికి రావడంతో ఆయనతో ఇప్పుడే మాట్లాడదాం, చర్చిద్దాం, ఆయన మాటలు విందాం.